కృష్ణా జలాల మీద సద్వినియోగంగా ఉపయోగించుకోవాలని భావించినటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయా అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల అన్ని ప్రాజెక్టులను కూడా ప్రారంభించినటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి జగన్ రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి కృష్ణా జలాలకు సంబంధించి ఆఫ్ కోర్స్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాం మనం తెలంగాణ మన సోదర రాష్ట్రం వారికి రావాల్సిన న్యాయమైన వాట వారికి మనకు రావాల్సిన న్యాయమైన వాట మనకి రావాలి తప్ప అన్యాయంగా ఒక నీటి బొట్టుని కూడా వదులుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటం చేస్తాము దీనిలో ఏ విధమైన సందేహం లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నిన్నేంటంటే కేంద్ర స్వయంగా కాదు ఆల్రెడీ దే హావ్ టేకెన్ ఎ డిసిషన్ ఆన్ ఫోర్త్ సిక్స్ సీఎం గారు వెళ్ళి ఫర్దర్ గా వెళ్ళమాకమ లెటర్ ఇచ్చారు అప్పటికే వాళ్ళు ఏ విధంగా చోటు ఉంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు అవి వేర్ అగెనిస్ట్ ఫర్ దాట్ దానికోసం న్యాయ పోరాటానికి వెళ్దాం నెక్స్ట్ చాయిసెస్ ఆప్షన్స్ మాకున్నది అది ఒక అన్యాయమైనటువంటి విషయం చాలా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది చాలా అభ్యంతరాలు వ్యక్తం జరిగింది ఏదో మీరు అనుకుని రాయటం కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్ లెటర్స్ ఆర్ హియర్ మీకు కావాలంటే ఇస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళు కోరుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు పోరాటం అంటే ఏంటి మీరు ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పోరాటం పోరాటం అంటే కాదు పోరాటం అంటే ఏంటి మరి అట్లా అడిగారా బాగుంది ఏం అభ్యంతరం వ్యక్తం చేశారంటే ఐ కెన్ ఆన్సర్ దట్ అభ్యంతరం వ్యక్తం చేయలేదనే కంక్లూషన్ దయచేసి రావద్దు నేను అదే చెప్తున్నాను అదే అని అడిగింది అయితే ఓకే ముఖ్యమంత్రి గారు రెండు సార్లు తమ లెటర్స్ రాయటం జరిగింది ఇఫ్ యు వాంట్ అంటే ఇక్కడ లెటర్ తమరు ఎవరయ్యా అది ఏ పత్రిక అంటే అనుకున్నా కాదు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఆయన తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ తెలియదు నాకు తెలియదు ఎందుకంటే మంది అంది ఎవరెవరు నాకేం తెలుసు తమరు ఎవరో చెప్తే నేను తమరు ఎవరో చెప్తే సమాధానం చెప్తాను మీరు ఆంధ్రజ్యోతి అని మాకు తెలుసు ఖచ్చితంగా ఇదిగో నేను ఇంకోటి కూడా చాలా క్లియర్గా చెప్తున్నా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు మరి చెప్పవచ్చు కదా నేను అడుగుతున్నా కదా నాకు తెలియదండి అడుగుతున్నాను వాట్ ఈస్ దిస్ ఈనాడు అట్లా చెప్పు అర్థమైంది కదా ఇదిగో నేను ఒకటి చెప్తున్నా పొలిటికల్గా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ పని చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని మీరు చెప్పదలుచుకుంటే ఫ్రంట్ పేజ్ లో రాసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు మీ మైండ్ ఏంటో మాకు తెలుసు ఒకటి చెప్తే రాసుకోవా ఏం పర్లేదు డోంట్ వర్రీ వీఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ యువర్ ఆంధ్రజ్యోతి యూఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ ఈనాడు నేను ఒకటి చెప్తాను రాసుకోండి ఫ్రంట్ ఆగో వాళ్ళు ఆగబ్బా మీరు ఆగండి మీరు ఆగండి మీరు ఆగండి మీరు ఆగండి నేను ఇక్కడ మాట్లాడుతున్నా మైక్ లో మీరు ఆగాలి మీ సంగతి అంతా మాకు తెలుసులే కానీ ఇదిగో మీరు రాసుకునేది బయటికి వెళ్ళి ఇష్టం చేత రాసుకోండి అర్థమైందా ఎలాంటి అభ్యంతరం లేదు మీరు చేస్తున్న పని ఏంటంటే ఏదైనా ఊరి దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి మీద బుడగల్లాలనేటువంటి ప్రయత్నం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు మీకు లేవు రైతు ప్రయోజనాలు మీకు లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైతే బుర్ర జల్లాలో ఆ జల్లాలని రాధాకృష్ణ రామోజీరావు తాపత్రయ పడిపోతున్నారు వాళ్ళ రూపాల్లో మీరు వచ్చి చెబుతున్నారు ఇంతకు మించి మీరు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు నేను చెప్పింది వినండి ఇంతకు మించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఐ కెనాట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ ఓకే ఇంకా మీ ప్రశ్నలకు ఆంధ్రజ్యోతి హరి క్వశ్చన్లకు రాధాకృష్ణ పంపించిన క్వశ్చన్లకి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేను నెంబర్ వన్ అలాగే ఈనాడు ఈయన కూడా ఒకసారి వచ్చాడు నాకు బాగా గుర్తుపొచ్చింది బర్రబర్ర వెళ్ళిపోయా ఇప్పుడు కూడా వెళ్ళిపోదని పిచ్చి ప్రశ్నలు అడిగితే ఊరుకోను పిచ్చి ప్రశ్నలు నువ్వు అడిగేది పిచ్చి ప్రశ్నలు నువ్వు అడిగేది పిచ్చి ప్రశ్నలు ఎక్కువ మాట్లాడదు పిచ్చి పబ్లిక్ నువ్వు ఎంత పబ్లికో మాకు తెలుసు లేవయ్యా నువ్వు ఎంత పబ్లికో నీ రామోజీరావు ఎంత పబ్లికో తెలుసు ఐ డోంట్ వాంట్ యువర్ క్వశ్చన్
నేను క్వశ్చన్ కి నీకు సమాధానం చెప్పను. రాసుకో రేపు పొద్దునే ఆ చెప్పని ఆగు హరీరు ఆగు. నీ క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పను, నీ క్వశ్చన్ నేను సమాధానం చెప్పను. ఇల్మోటెడ్ క్వశ్చన్స్ మీ స్టూడెంట్లు చేస్తున్నారు. సబ్జెక్ట్ వినదలుచుకుంటే వినండి, రాయండి. ఆగు, నువ్వు 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 మీరు ఆగు, నువ్వు ఆగు, నువ్వు నువ్వు ఆగు. ఏంటమ్మా ఆగాను? అంటే ఇదిగో చెప్పండి. ఓ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ట్రిబ్యునల్ ఇది ఎక్స్టెండెడ్ ట్రిబ్యునల్. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 89 లో ఉన్న అంశాల కోసం మాత్రమే ఏర్పడినటువంటి ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్ కి కొత్త రిఫరెన్స్ ఇవ్వడానికి, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వడానికి వీల్లేదు. దట్ ఈస్ అవర్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ మీదే మేము సుప్రీంకోర్టుకు వెళ్ళదలుచుకున్నాము అతి త్వరలో. నువ్వు అది కూడా ఒక పాయింట్. రెండు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. బేసిన్ మొత్తానికి సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి రిఫరెన్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మా వాదన వినిపిస్తున్నాం. మా వాదన తప్పుడైతే చెప్పండి. నాగమన్న అక్కడ మాట్లాడతాను, అక్కడ మాట్లాడతాను, అక్కడ మాట్లాడద్దా? ఏ నీకోసం పెట్టావా ఇంటి ఇక్కడ? మరి ఆగు, నువ్వు అక్కడ మాట్లాడతావు కదా, అడుగు సమాధానం చెప్తాను. ఆగితే సమాధానం చెప్తా. అక్కడ మాట్లాడటం మధ్య నువ్వేంటి? యూ వాంట్ టు డిస్టర్బ్ మీ? మరి వాట్ ఇస్ దిస్? ఆగు అక్కడ చెప్పండి. సో ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీని కలిసి రావడానికి ఇది ఏమన్నా ఊరేగింపు చేయడానికి? వీఆర్ గోయింగ్ టు ది సుప్రీం కోర్ట్. ఇట్స్ అ లీగల్ బ్యాటిల్. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేస్తుంది. దానికి మిగతా పార్టీలు వచ్చి చేసేది ఏముంది? మేము రిప్రజెంటేషన్, యూఆర్ నాట్ గోయింగ్ టు ది రిప్రజెంటేషన్. టీవీ అంటే టీడీపీ, రామోజీరావు, రాధాకృష్ణ విమర్శలు చేయకుండా ఉంటారా? వాళ్ళ పని అదే కదా, వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. ఆ విమర్శలకి సమాధానం చెప్పుకుంటూ పోలేము. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, ఇది సరైనటువంటి నిర్ణయం కాదని, ఈ నిర్ణయం తప్పుల తరికని, ఈ నిర్ణయం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నామని, లీగల్ బ్యాటిల్ చేయబోతున్నామని, రాష్ట్ర ప్రయోజనాలని, రైతు ప్రయోజనాలని కాపాడబోతున్నామని, ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు ది సుప్రీం కోర్ట్. దట్ ఈస్ అవర్ డిసిషన్. నువ్వేంటి? మాకు తెలియదులే. మీరు రామోజీరావు తెలుసు, వెళ్ళి అడుగు చెప్పా. నేను ఒక మాట చెబుతాను. ఎవరు చెప్పారు? అన్ని మనకే అభ్యంతరం, మనకే అభ్యంతరం. రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాలు కాకోకుండా సొంత ప్రయోజనాలకు వెళ్తున్నారని వాళ్ళు ఓదర కొడుతున్నారు. మేము ఒకటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే అక్కడ సంభాషిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. వాళ్ళ పత్రికలు వాళ్ళు రాసుకుంటే రాసుకుంటారు. సాక్షాత్ తెలుగుదేశం నాయకులే పత్రికలు నడుపుతున్న రోజు ఇది. రాధాకృష్ణ ఈనాడు వాళ్ళు రాస్తుంటారు, చదివి వాళ్ళు చదువుతారు, చదివితే ఒకరు పారేస్తారు, వాస్తవాలు తెలుసుకుంటారు. ఒకటి మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా కూడా అశ్రద్ధ చేయనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానిలో ఏ ధోకా లేదు. రాసుకునేవాళ్ళు ఫ్రంట్ పేజ్ రాసుకోమనండి, మాకు ఎలాంటి అర్థం. ఇప్పటికే రాసుకుంటున్నారు, గీసుకుంటున్నారు, గీసుకోమను, రాసుకోమను. వీ డోంట్ కేర్ అబౌట్ దాట్. ఇప్పుడు కొన్ని కొన్ని వాటిని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు ఆయన ఎవరు ఇందాక అడిగాడు. కేసీఆర్ గారు ఎలా సక్సెస్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సక్సెస్ కాలేదు? సక్సెస్ అయినట్టేనా? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇవాళ ఎన్నో సంవత్సరం 2014 అవునా, 2023. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో ఇచ్చినటువంటి అవార్డు ఇంతవరకు వెలుగు చూడ, వెలుగు చూడలే ఇంతవరకు. దట్ వాజ్ స్టేట్ బై ది సుప్రీం కోర్ట్.
గడిచినట్టేనా సో దిస్ ఇస్ ద ప్రాసెస్ వై సెంట్రల్ గవర్నమెంట్ హాస్ టేకెన్ దిస్ డిసిషన్ వై జలశక్తి హాస్ టేకెన్ ది డిసిషన్ ఇవన్నీ కూడా దట్ ఈస్ ది లేటర్ వి కెన్ డిస్కస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే వాళ్ళ ప్రశ్న ఒకటే ఇది అన్యాయం రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది వాట్ గవర్నమెంట్ విల్ టేక్ డిసిషన్ ఎస్ గవర్నమెంట్ హాస్ టేకెన్ డిసిషన్ టు ది గో టు ది సుప్రీం కోర్ట్ ఇంకేం కావాలా మీరు ఎందుకు కసరత్తు చేయలేదు మీరు ఎందుకు అడగలేదు ఎందుకు ఈ నిర్ణయం జరిగింది దట్ ఇస్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఏంటి నాకు ఇంకా దాని మీద విశ్లేషణ ఏమీ లేదు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ ఒత్తిడి గురేం తీసుకుందో వాళ్ళు జెన్యున్ అనుకుని తీసుకున్నారో దట్ బట్ ది క్వశ్చన్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ మా అభిప్రాయాన్ని పొలిటికల్ గా ఇది తరుణం కాదు చెప్పాల్సిన చెప్తే ఇంకా లోతుగా అన్వేషించి ఇప్పుడు 4వ తారీఖు ఇచ్చారు గజెట్ నిన్న వచ్చింది ఇవాళ మేము మాట్లాడుతున్నాం దాని మీద నిర్ణయం చెప్పాం వీఆర్ గోయింగ్ టు ది సుప్రీం కోర్ట్ అని అది అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మేము ఖండిస్తున్నాం అది అన్యాయం జరిగే అవకాశం ఉందని కృష్ణా జిల్లాల పంపిణీ విషయంలో మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెబుతున్నాం అట కాకుండా ఏం చెప్పాలి మా తప్పు అయిపోయిందని చేతులు కట్టుకుని రామయ్య గారు ముందుంచాలా ఏదో ఇల్మోటివ్గా మీరేదో మోటివ్స్ పెట్టుకుని ఇక్కడికి వస్తే అట కుదిరిద్ది అట కుదరదు అట సమాధానం దొరకవు ఇక్కడ అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి ఇప్పుడు పొలిటికల్ డిసిషన్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలకి మీరు ఆమోదం తెలుపుతారన్నది కరెక్ట్ కాదు అంశాల వారీగా ఆమోదం తెలుపుతాం ఈ నిర్ణయం తప్పు అని మేము భావిస్తున్నాం రీజన్ చెప్పాను దట్ ఇస్ అన్ ఎక్స్టెండెడ్ ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది కేవలం 89 ఆంధ్రప్రదేశ్ రివిజన్ చట్టం ప్రకారం వచ్చినటువంటి వాటిని పరిశీలించడం కోసమే దానికి ఇది అటాచ్ చేయకూడదు దిస్ ఇస్ ద టెక్నికల్ ఇష్యూ లీగల్ ఇష్యూ వీఆర్ ఫైటింగ్ ఫర్ దాట్ వాళ్ళు ఎందుకు వేశారండి వాళ్ళకి తెలియదండి దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ క్వశ్చన్స్ వాటికి సమాధానం చెప్తాం ఇవాళ అయిపోలేదు కదా నేను ఒకటి చెప్తాను మీకు ఇందాక మరొకసారి చెప్తున్నా 2004లో ఏర్పడినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో రిపోర్ట్ ఇస్తే ఇంతవరకు వెలుగు చూడలేదు కోర్టులకు వెళ్ళి ఆగిపోయింది డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా అన్యాయం జరిగిన వాళ్ళు కోర్టులకు వెళ్తారు ఇవాళ అన్యాయం జరిగిపోయింది అక్రమం జరిగిపోయింది బుర్ర చల్లాలనుకుంటే చల్లుకునే వాళ్ళు చల్లుకోమని మాకేం అభ్యంతరం లేదు మేము చాలా చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం ఉంది రైతాంగానికి నీళ్ళు అందించే విషయంలో కానీ ఏ రాష్ట్రంతో కానీ ఏ శక్తితో కానీ రాజీ పడేటువంటి అవసరం మాకు లేదు న్యాయ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం గెలుస్తామనే విశ్వాసం మాకుంది జలశక్తి డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు ఖండిస్తున్నాం లెక్కే సాయంత్రం చెబుతాం రండి రాధాకృష్ణ నువ్వు సాయంత్రం రండి చెప్పండి పొలిటికల్ ఏం ప్రశ్న ముందే గ్రహించింది ఏంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకుంటే ఎందుకు ఏం చేయాలి నీకేం సమాధానం కావాలి చెప్పబ్బా మరి ఏం కావాలి నీకు వాడు నువ్వు ఆగమన్నా నిన్ను నేను నువ్వు ఇచ్చేది క్లారిటీ ఏంది నేను ఇచ్చేది ఇదిగో నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి లేచి వెళ్ళిపోయావు గుర్తున్నా నువ్వు కూడా వెళ్ళిపో ఊరిని అనవసరంగా ట్రబుల్ చేయమాక నన్ను దట్ ఈజ్ మై విల్ దట్ ఈజ్ మై విల్ ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ పిలిచాను పిలిస్తే నీ ఇష్టం చెప్పాల్సిన అవసరం లేదు యూఆర్ స్టాప్ యువర్ క్వశ్చన్ అయితే ఎవరు ఎవరా నువ్వు పబ్లిక్ రామోజీరావు ఇప్పుడు నువ్వు పబ్లిక్ ఏంటే ఏం వాడ ఇదిగో నేను చెబుతున్నా ఇది ప్రెస్ మీట్ ఇది ఏంటి
ఏం చెప్పాలి సారీ చెప్పాలి నీకు ఇదిగో ఇది ఇదిగో ఇది ఇదిగో నేను చెప్తానండి ఇదిగో నీకు అందరికి చెప్తున్నా ఇట్ ఈస్ ద ప్రెస్ మీ నేను మాట్లాడవలసింది మాట్లాడతా మీరు ప్రశ్నలు అడిగితే నాకు ఇష్టం వస్తే సమాధానం చెప్తా ఇష్టం లేకపోతే నాకు సమాధానం చెప్పను దట్ ఈస్ మై రైట్ ఓకే దిస్ ఇస్ ద ప్రెస్ మీట్ అదేనా ప్రెస్ మీట్ లో మీరు అడిగితే నేను సమాధానం చెప్పటం చెప్పకపోవడం నా డిస్కషన్ అదేనా అంతేగాని నువ్వు రామోజీ రావు లేకపోతే చంద్రబాబు లోకేష్ చెప్పినని పిచ్చి మాటలు తీసుకొచ్చి ఇక్కడ చెబితే నీకు సమాధానం చెప్పను ఇంకొకరు కూడా చెప్తున్నా నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పటం లేదని లెంగ్సి వెళ్ళిపోయావు గుర్తున్నా నీది ఆ సంస్కారం నువ్వు నాకు మాట్లాడుతున్నావు తగాదా పెట్టుకు వచ్చావు మర్యాద ఇక అనవసరం ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్ ఈనాడు క్వశ్చన్కి సమాధానం చెప్పను సరే ఇందాక దయచేస్తే ఇంకా బాగుండేది చెప్పండి అడగండి